మేష రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితం ఉంది. మిశ్రమ కాలం నడుస్తోంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న పొరపాటైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. చెడు ఊహించకండి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. వృషభరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఆర్థికాంశాలు బాగున్నాయి. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమఫలితాలుంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్య నమస్కారం శుభప్రదం. మిథునరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన కాలం నడుస్తోంది. సంకల్ప సిద్ధి బాగుంటుంది. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. ముందు చూపుతో నిర్ణయం తీసుకోండి. ఆనందించే విషయం ఒకటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీలాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కలసి వస్తుంది. రవి ధ్యానం మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మనోవీష్ట సిద్ధి ఉంది. ఆర్థికంగా అనుకూల సమయం. ఉద్యోగంలో కొంత శ్రమ పెరుగుతుంది. దగ్గరివారి సూచనలు అవసరం. సమాజంలో గుర్తింపును సాధిస్తారు. వ్యాపారపరంగా కొంత కష్టపడితే ఫలితం అద్భుతంగా ఉంటుంది. త్వరగా లక్ష్యాన్ని చేరతారు. కలహాలకు దూరంగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు లాభాన్నిస్తాయి. శివారాధన శ్రేష్టం. సింహరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. శుభయోగం ఉంది. ఉద్యోగ ఫలితాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. వస్త్ర లాభాలుంటాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. నూతన ప్రయత్నాలు కలసి వస్తాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం మనశ్శాంతిని ఇస్తుంది. కన్యారాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. స్థిరచిత్తంతో పనిచేయండి. వారం మధ్యలో కార్యసిద్ధి ఉంటుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఉత్తమ కాలం. ఆపదలు తొలగుతాయి. శుభం చేకూరుతుంది. సూర్యస్తుతి మంచిది. తులారాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మనోబలం విజయాన్నిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. నిందలు మోపేవారున్నారు. సామరస్య ధోరణితో వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి ఉంది. శుభవార్త వింటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు సూచితం. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గృహ భూ వాహనాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. మిత్రులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇష్టదేవతను స్మరించండి. బంగారు జీవితం లభిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. కార్యసిద్ధి ధనలాభం సూచితం. ఆర్థికంగా బలపడతారు. ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తాయి. ఉద్యోగ స్థిరత్వం ఉంది. వ్యాపారంలో బాగా కష్టపడాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో తెలియని ఖర్చు ఎదురవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. నలుగురికి మేలు చేసే పనులు ప్రారంభిస్తారు. సూర్య ఆరాధన ఉత్తమం. మకర రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో కలసి వస్తుంది. ఉద్యోగరీత్యా శ్రమ పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. శాంతి చేకూరుతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. ప్రతి పని శ్రద్ధగా ప్రారంభించండి. అనేక విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా వాటిని అధిగమించాలి. ఒత్తిడిని జయించండి. సొంత నిర్ణయాలు కలసిరావు. ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. ఆత్మీయుల సూచనలతో పనులు జరుగుతాయి. తగాదాలకు అవకాశముంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది.
ఉత్తమ కాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. తలచిన పనులు త్వరగా అవుతాయి. శ్రేష్టమైన జీవితాన్ని అందుకుంటారు. ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అరుదైన గౌరవాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. పలు మార్గాల్లో అభివృద్ధి సూచితం. ఇష్టదేవత స్మరణ శుభప్రదం. Audio Jungle.